Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rashtra Prabhutvam Isaka Labhyatani Ekkuva Cheyalani Sankalpanto Sadhyamayanta Ekkuva Chotla Stock Yard Erpatu Chesi కేవలం నదిలోనే కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నదీ పరిసరాలలో ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉన్నటువంటి ఇసుకను కూడా సేకరించి స్టాక్ యార్డులకి నిల్వ చేసే కార్యక్రమం పక్క చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని లేదా అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు చేసుకోవాలని దుర్బుద్ధితో కొంతమంది రాజకీయ కోణాలతో కొంతమంది అంది వచ్చిన అవకాశాన్ని అక్రమంగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా అనేక రకాల వ్యక్తులు ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేయటం ఆన్లైన్లో బుక్ చేసి రీసేల్ చేయటం అర్ధరాత్రి ప్రభుత్వ నిఘా లేని చోట్ల ఇసుక తవ్వి తీసుకొచ్చి అమ్మే కార్యక్రమాలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేబినెట్ నిర్ణయించింది. ఇసుక అక్రమ నిల్వ చేసిన, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకని నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది తప్పితే ఇంకా ఎటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఇసుక నిల్వ చేసే అధికారం కానీ అమ్మే అధికారం కానీ లేదు. కనుక ఇసుక నిల్వ చేసిన అక్రమంగా రవాణా చేసిన అక్రమంగా నిల్వ చేసిన బ్లాక్ మార్కెటింగ్ చేసిన పునర్విక్రయం చేసినా కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పని నిర్ణయిస్తూ దొరికినటువంటి అక్రమార్కులకి కనీస జరిమానా 2 లక్షల వరకు కనీసంగా జరిమానా 2 లక్షలు మరియు 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పు తీసుకురావడం కోసం కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇసుక లభ్యత కోసం గడిచిన 4 మాసాలుగా ఉన్నటువంటి ఇబ్బంది వల్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఆ డిమాండ్ ఒకసారి రియలైజేషన్కి తీసుకురావటం కోసం ఒక వారం పాటు ప్రభుత్వంలోని చాలా యంత్రాంగాల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, మైన్స్ డిపార్ట్మెంట్ని కూడా కేంద్రీకరించి ఒక వారం రోజుల్లోపు మొత్తం రియలైజేషన్ తీసుకురావాలని, ప్రతినిత్యం 150,000 నుంచి 2 లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి తద్వారా ఒక వారం నుంచి 10 రోజుల్లోపు మొత్తం ఇసుకకు ఉన్నటువంటి డిమాండ్ మొత్తాన్ని కూడా రియలైజ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నాం.
రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 పరిశ్రమలు తద్వారా వచ్చేటువంటి కాలుష్యం బారి నుండి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాలుష్యం బారిన పడకుండా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 పరిశ్రమల్లో 2,000 పైచిలుకు పరిశ్రమలు రెడ్ కేటగిరీ పరిశ్రమలుగా, అంటే పర్యావరణ పరంగా రెడ్ కేటగిరీ కింద వచ్చేటువంటి పరిశ్రమలు, ఇందులో వచ్చేటువంటి పర్యావరణానికి హానికరమైనటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కేవలం నియంత్రణ లేదా పర్యవేక్షణ మాత్రమే బాధ్యత తీసుకునేది. కానీ జగన్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ డిస్పోజల్ మేనేజ్మెంట్ని కూడా, టాక్సిక్ డిస్పోజల్ మెకానిజం కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అంటే ఎందుకంటే మనకి రాష్ట్రంలో ఈ పర్యావరణ వ్యర్థాల మీద ఆడిట్ అనేది లేదు. ఏ పరిశ్రమలో ఎంత వ్యర్థాలు బయటకు వస్తున్నాయి, ఆ వచ్చినటువంటి వ్యర్థాలన్నీ కూడా ఎంత శాతాన్ని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఎంత ఎక్కడ డిస్పోజ్ చేశారు అనే దానికి ప్రస్తుతం ఎక్కడ ఆడిట్ జరగట్లేదు. తద్వారా మనకు అర్థమవుతుంది పర్యావరణానికి నష్టం జరిగేటువంటి రీతిలోనే ఇవాళ ఆ వ్యర్థాలన్నీ సముద్రాల్లోనూ నదుల్లోనూ భూమి లోపల కలిపి వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టోరేజ్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ప్రాసెసింగ్ కానీ, డెలివరీ అండ్ డిస్పోజల్ కానీ, అంటే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాన్ని సేకరించడం దగ్గర నుంచి దాన్ని శుద్ధి చేసి బయటికి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, శుద్ధి చేయడం కానీ, పర్యావరణానికి నష్టం లేని రీతిలో ఆ వ్యర్థాలని డిస్పోజ్ చేసేంత వరకు కూడా, ఎండ్ పాయింట్ వరకు కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యావరణ రక్షణ కోసం ఈ టాక్సిక్ వేస్ట్ అన్నీ కూడా ఆడిట్ చేయాలి, హ్యాండిల్ చేసి జనహితమైనటువంటి ప్రక్రియ జరగాలని చెప్పని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కి ఏర్పాటు కొరకు ఆమోదించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో మాతృభాష అనేటువంటి తెలుగు లేదా ఉర్దూ, తెలుగు కానీ ఉర్దూ కానీ వారి మాతృభాష ఏదైతే ఆ సబ్జెక్టు ఖచ్చితంగా చదివేట్టు 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయటం కోసం 2020 నుంచి 21వ సంవత్సర విద్యా సంవత్సరం నుంచి ఈ ఆంగ్ల బోధన ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని చెప్పని కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇవాళ చాలామంది సమాజ హితం గురించి మాట్లాడే వ్యక్తులు కానీ లేదా మేధావులుగా స్వయం ప్రకటిత లేదా సమాజం గుర్తించబడినటువంటి మేధావులు కానీ ఎవరైనా ఇవాళ ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో వారి వారి నిర్దేశిత వృత్తులలో కానీ జీవనంలో కానీ నిలబట్టడం కోసం ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారబడినటువంటి వారే, నేర్చుకున్నటువంటి వారే. కొంతమంది 8వ క్లాసులో ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారినవారు ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్లో 11వ క్లాసులో ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలోకి మారుతున్నారు, కొంతమంది ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆంగ్ల మాధ్యమం మారుతున్నారు, లేకపోతే డాక్టర్లో వెళ్ళిన తర్వాత ఆంగ్ల మాధ్యమంలోకి మారుతున్నారు, కొంతమంది ఎంబీఏలోకి ఎంసీఏకి వెళ్ళినాక ఆంగ్ల మాధ్యమంలోకి మారుతున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పోటీతత్వ ప్రపంచంలో కానీ లేదా సాంకేతికంగా దినదినం ప్రవర్ధమానం చెందుతూ అంచనాలకు అందని రీతిలో టెక్నాలజీ పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో మార్పులు చేర్పులు జరిగిపోతున్న ఇటు పరిస్థితుల్లో ఎవరొకరు ఎక్కడొక్కడ ఇంగ్లీష్ని నేర్చుకోవటమా లేదా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవటమో జరుగుతూనే ఉంది. దాని కొరకని సంగ్రహ శక్తి ఎక్కువగా ఉండేటువంటి వయసు అనేటువంటి బాల్యం నుంచే దీన్ని చేపట్టాలని, దీన్ని చేపట్టి నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులతో అభిప్రాయ సేకరణ కానీ, లేదా విద్యా నియంత్రణ కమిటీ కానీ విద్యలో మార్పుల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా కానీ వచ్చినటువంటి సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పేదానికి ప్రవేశపెట్టాలని. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు ట్రస్టుల ద్వారా ప్రైవేటు యాజమాన్యాల కింద నడిచేటువంటి స్కూల్స్లో 98.5% స్కూళ్ళు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంటే కేవలం 1.5% ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే తెలుగు మాధ్యమంలో బోధన జరుగుతుంటే, అదే ప్రభుత్వ పాఠశాలను మనం తీసుకుంటే ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. అగ్రకులాల్లోని పేదవారు వెనుకబడిన కులం, షెడ్యూల్ తెగలు, మైనార్టీలకు సంబంధించినటువంటి అగ్రకులాల్లోని అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి అగ్రకులాల్లోని వారు, వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి కుటుంబాల్లోని పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్టు మనకి గణాంకాలు చెప్తుంటే,
వారందరి కోరిక మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది. చాలామంది పెద్దలు కంగారు పడుతున్నట్టుగా తెలుగు భాషని పూర్తిగా వారు కంగారు పడిన రీతిలో తెలుగు భాష పూర్తిగా అంతర్ధానమయ్యే పరిస్థితి ఎక్కడా లేదు. తెలుగు ఖచ్చితంగా ఒక సబ్జెక్టు చదివి తీరాల్సిందే 12వ క్లాస్ వరకు. అయితే మాతృభాష ఉర్దూ అయితే ఉర్దూ, లేదా మాతృభాష తెలుగు అయితే తెలుగు, ఖచ్చితంగా చదివి తీరాల్సిందే ఆ సబ్జెక్టు. మిగతాది ఆంగ్ల బోధన ఆంగ్ల మాధ్యమంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలో 30-34% పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు విద్యాబోధన జరుగుతుంది. మిగతా 66% కూడా జగన్ గారి ప్రభుత్వం ఈ విద్యను ప్రవేశపెడుతుంది. ఇంకా నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో ఇంతకుముందు మీతో చెప్పినటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా సముద్రంలో వేట చేసేటువంటి, సముద్రంలో వేట ద్వారా జీవనం సాగించేటువంటి మత్స్యకార్మికులకి సముద్రంలో ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 10 లక్షల రూపాయలు చెల్లించేదానికి దాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి త్వరితగతిన డబ్బులు చెల్లించేదానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీల్లో నగరాల్లో గడిచిన చాలా కాలంగా అనాథరైజ్డ్ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు నిర్మాణం జరగడం జరిగింది. సాధారణంగా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎక్కువగా మధ్యతరగతి వారు, పేదవారు ఇళ్ళు కొనుక్కునే అవకాశాలు మనకి చూస్తుంటాం. వారందరూ కూడా అందుబాటులో ఉన్నాయని, జీవితంలో మనం మళ్ళీ ఫ్లాట్ కొనుక్కోలేమనే అంటే భావనలో అనాథరైజ్డ్ లేఅవుట్లో వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిమితులకు లోబడి తీసుకుంటున్నట్టు మనం తెలుసు, మనం చూస్తున్నాం. అటువంటి వారు ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవటం అని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే వారికి మున్సిపల్ ప్లాన్ రాదు, గవర్నమెంట్ బ్యాంకుల్లో లోన్ రాదు. ఇలాంటి అన్ని ఇబ్బందుల్ని తొలగించడం కోసం అనేక అభ్యర్థనల మేరకు 31 ఆగస్టు 2019 వరకు ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్లో స్థలాలు కొనుక్కుని ఉన్నారో, రిజిస్ట్రేషన్ కాబడి వ్యక్తులకు మాత్రమే, సంస్థలకు కాదు, ఇండివిజువల్స్కి మాత్రమే ఈ పథకం వర్తించాలని చెప్పని, 31 ఆగస్టు 2019 వరకు ఎవరైతే ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా స్థలం పొందున్నారో, అలాగే ఆ లేఅవుట్లో 30 అడుగులు రోడ్లో ఉన్నవారికి మాత్రమే ఈ రెగ్యులరైజేషన్ పథకం అమలవుతుందని, కాబట్టి ఇటువంటి ఇబ్బందులున్నవారు సంబంధిత మున్సిపాలిటీలో ఈ రెగ్యులరైజ్ చేసుకునేదానికి కూడా అప్లై చేసుకుంటా కావాల్సినటువంటి అన్ని విషయాల్ని పొందుపరుస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ 2018, ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్ పాలసీ 2018, ఆంధ్రప్రదేశ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ పాలసీ 2018 పాలసీలని సవరణ చేయాలని చెప్పినా, అటువంటి సవరణలకు ఈ కేవలం డిస్కమ్లు
ట్రాన్స్కమ్లు, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లు కానీ, డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, ట్రాన్స్మిషన్ కంపెనీలు కానీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ నష్టాలు జరగకుండా, వాటికి ఆర్థికంగా కుదేలవ్వకుండా ఆ సంస్థల్ని బతికించడం కోసం సవరణల్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాలని ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం 2008 సవరించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. గ్రామస్థాయిలో వివాదాలని సత్వరం పరిష్కరించడం కోసం తద్వారా అక్కడ గ్రామ న్యాయాలయాలని ఏర్పాటు కోసం అందులో ఉన్నటువంటి ఆ న్యాయాల్లో న్యాయాధిపతిని ఏర్పాటు చేయటం కానీ, అలాగే ఆ న్యాయాధిపతికి కావలసినటువంటి సిబ్బందిని నియామకం చేసుకుంటాం కానీ, ఈ 84 చోట్ల ఏర్పాటుకు అన్ని రకాల ఆమోదాలు కేబినెట్ మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణ కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడినటువంటి అగ్నిమాపక డిపార్ట్మెంట్లో, అగ్నిమాపక శాఖలో డైరెక్టర్ పోస్ట్ అనేది రాష్ట్ర విభజనలో మన రాష్ట్రానికి లేకుండా పోవటం వల్ల, అది తెలంగాణకి కేటాయించబడటం వల్ల, అలాగే డైరెక్టర్ పోస్టును 9 డిఎఫ్ఓ ర్యాంకుతో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును కూడా ఏర్పాటు చేసుకుంటాకి ఫైర్ శాఖ అనుమతులు ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని 20 కోట్ల పైబడి ఆదాయం వచ్చేటువంటి 8 దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు మెంబర్ల నియామకానికి కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలం, అన్నవరం వేర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, కాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం, మల్లికా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీశైలం, లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిపోలు, స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం. ఈ ఆలయాల్లో కమిటీలు వేయటానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు రాష్ట్ర మంత్రిమండలి దృష్టికి మొక్కజొన్న ధరలు మార్కెట్లో పడిపోవడం వల్ల రైతుకి నష్టం జరుగుతుందని, వారం రోజుల క్రితం క్వింటా 2200 ఉన్నటువంటి మొక్కజొన్న ధర 1500కు పడిపోయిన పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రిమండలి దృష్టికి తీసుకొచ్చిన దరిమిళ, కనీస మద్దతు ధర 1750 రూపాయలు కూడా రావడం లేదని చెప్పని జగన్ గారు చెప్పిన సూచనల మేరకు రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుకు నష్టాలు జరగకుండా ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయనగరం, కర్నూలు జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వారి ఆదేశాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.